బస్సుల మీద మేమైతే ఇచ్చామో అది గాలి వదిలేశారు. ఏదైతే అనవసరంగా ఇప్పుడు కమిటీఆల్ మాకు నెసెసరీ లేదు, కమిటీఆల్కి 30 లక్షలు పెట్టారు, కమిటీఆల్కి 10 లక్షలు పెట్టారు. ఇవాళ మాకు రిజర్వేర్ అవసరం ఉందండి గౌతమ్ గారికి. ఆ రిజర్వేర్ ఎక్కడుంది ఇందులో? 13.5 కోట్ల రిజర్వేర్ నాకు అవసరం ఉంది. పబ్లిక్ సఫర్ అవుతున్న రోజు మీరు కూడా నిన్న మీతో ప్రోగ్రామ్ సాక్షిలో కూడా చెప్తున్న పబ్లిక్ వాటర్ సమస్య, మరి ఈ 10 కోట్లలో మరి పెట్టాలి కదండి. సమస్య ఉంది ఎక్కడ, మీరు తీసుకొస్తుంది ఏమిటి అంటే ఇక్కడ యాంటీ కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి మాకు నిధులు రావట్లేదు. ఎక్కడైతే కాంగ్రెస్ కార్పొరేటర్లు ఉన్నారో అక్కడ నిధులు వస్తున్నాయి. ఇలా 21 కోట్ల డెవలప్మెంట్ చేసామన్నారు, ఎక్కడ చేశారు? శ్వేతపత్రం మేము రెడీ. ఏ డివిజన్లో చేశారు? ఏ డివిజన్లో చేశారు 21 కోట్ల పని? కేవలం మత్స్యబలారం డివిజన్, ఈస్ట్ అనంతపురం. మేము బహిరంగ ఉత్సవం చేర్చాము, రమ్మనండి. 21 కోట్లు ఎక్కడ జరుగుతున్నాయి? నా డివిజన్లు ఎన్ని కోట్లు నడుస్తున్నాయి? పక్క డివిజన్లలో ఎన్ని నడుస్తున్నాయి? ఈస్ట్ అనంతపురం ఎన్ని నడుస్తున్నాయి? మత్స్యబలారంలో ఎన్ని నడుస్తున్నాయి? రమ్మనండి. అయితే 9 డివిజన్లది మేము ఏమంటామంటే సార్, అధికారం మీద ఉంది. మా ఎమ్మెల్యే గారు పొద్దున్న లేస్తే ప్రజల్లో తిరుగుతున్నారు, మా మిత్రులందరూ చెప్పినట్టు. ఈజే పబ్లిక్ ఓరియంటెడ్ పర్సన్. మీరే ఎలక్షన్స్ ముందు ఏమన్నారు? ఈయన బిజినెస్ మ్యాను, ఈయన రాజకీయాలకు పనిచేయడు. టోపీ రాజు అన్నారు, ఆ రాజు అన్నారు, ఈ రాజు అన్నారు. మరి మీరే కదా అవకాశం ఇచ్చారు పబ్లిక్ 52,000 మెజార్టీతోటి. ఆయన నిరూపించుకోవాలి కదా. నమ్మి ఏం తెలియనప్పుడే పబ్లిక్ ఆయన నమ్మి 52,000 మెజార్టీ తెచ్చారు. ఆయనకు 5 ఏళ్ళు ఉందండి అవకాశం. తిరుగుతాడు ఇంకా. రేపు ఇదే పబ్లిక్ 100,000 మెజార్టీతో గెలుస్తాడు మా ఎమ్మెల్యే రాజశేఖర్ గారు, గుర్తుపెట్టుకోండి. ఇదే పబ్లిక్ ఓరియంటెడ్ పర్సన్, పబ్లిక్ సమస్యల మీద అవగాహనతో తిరుగుతున్నాడు. ఏదో లీడర్ వచ్చి అన్న ఈ పని చేయడానికి చేయట్లేదు ఆయన. ఏజ్ ఆ కాలనీ సమస్య వాళ్ళని తీసుకొని వచ్చి ఆ సమస్య తెలుసుకొని డౌన్లో అక్కడికి వెళ్ళి ఆ సమస్యను చూసుకున్నాకనే మెమరాండం స్టార్ట్ చేసి వినతి పత్రం ఇచ్చి ఇంత మంచి ఎమ్మెల్యే మేము చూడలేదండి. నా భూతో నా భవిష్యత్. ఇదే పబ్లిక్ ఓరియంటెడ్ పబ్లిక్లో మమేకమై తిరుగుతున్నాడు. 5 సంవత్సరాలలో ఇంకా ఎన్నో చేయగలుగుతాడు. నెక్స్ట్ 100,000 మెజార్టీతో గెలుస్తాడని నేను ఆమెస్తాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారని ఈ యొక్క పత్రికా విలేకరు ముందు తెలియజేస్తా ఉన్నా. అఫీషియల్స్ రానియరు. ఇలా మీరే అంటారు అఫీషియల్స్ పెన్ డౌన్ చేస్తారు అని చెయ్యి. పెన్ డౌన్ చేస్తే ఎవరికి వస్తుంది మాట? ఇలా గవర్నమెంట్లో ఉన్నారు మీరు. మీరు అఫీషియల్స్ సహకరించనియకుండా మల్కయ్యకి ఎమ్మెల్యే గారు వస్తే ఆయన నెంబర్ ఏ ఒక డిఈ గారు రారు, ఈఈ గారు రారు, ఏఈ గారు రారు. కనీసం వర్క్ ఇన్స్పెక్టర్ని కూడా తోడు పంపించారండి. అంటే ఆయన ఎమ్మెల్యే కాదా? ఆయన రాజ్యాంగం గెలిచిన ఎమ్మెల్యే కాదా? మరి ఈ విధంగా చేసుకుంటూ ఇలా అఫీషియల్స్ పోయి వాళ్ళ దగ్గర బాధ పడుకుంటూ మా మీద బ్లాక్మెయిలింగ్ చేస్తూ బరబ్బరు చేస్తాడు. మంచితనంగా ప్రేమతో ఫస్ట్ ప్రేమతో పనులు చేయమని అడుగుతూ ఉన్నాడు. చేయకపోతే ఏం చేస్తాడు? బరబ్బరు నువ్వు ఎంత అవకతవకలు ఏమున్నాయి, మరి ఎవరైనా తీస్తారా? అది మా ఎమ్మెల్యే గారు తీస్తున్నారు, మరి ఎందుకు భయపడతారు అఫీషియల్స్? రండియ్యా, మీరు రండి. ఎమ్మెల్యే గారు రాజ్యాంగంలో ఉన్న ఎమ్మెల్యే గారు ఇలా పాదయాత్రకు వస్తున్నాడు. ప్రజ ఆయన ఇంటికి పోకండి. ప్రజల కోసం మల్కయ్యలు వచ్చి కాంగీళ్ళల్లో ప్రజల సమస్యల కోసం తిరుగుతుంటే మీరు ఎందుకు రారు? వచ్చి నోట్ చేసుకొని మీరు దాని ఆ సమస్యల మీద పని చేయాలి కదా. ఎందుకు చేస్తలేరు మరి? అంటే కేవలం ఇలా కాంగ్రెస్ నాయకులు చెప్తేనే కదా మీరు వస్తలేరు. మరి మీరు ఎవ్వయ్యి అక్కడనే చెప్పుకుంటున్నాం. పెన్ డౌన్ చేయండి. మీరు పెన్ డౌన్ చేస్తే వేరే వాళ్ళు వచ్చిన పని చేస్తారు. ఇక్కడ మాకు అది కావాలి. ఇలా భయపడతారు కదా మరి ఎమ్మెల్యే గారికి. ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు ఎంత భయపెట్టినా మా ఎమ్మెల్యే భయపడే వ్యక్తి కాదు, మా నాయకులు కూడా ఎవరు భయపడే వ్యక్తులు కాదు. మేము ఏదో గవర్నమెంట్ పోయింది, మాకు ఇబ్బందులు అవుతున్నాయి, మా మీద కేసులు పెడుతుర్రు, ఇవన్నీ కూడా మాకు ఇలాంటిది ఏమీ ఎవ్వరు కూడా ఒకరు భయం లేకుండా 100% ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతి డివిజన్లలో ఎవరు డివిజన్లలో వాళ్ళు గట్టిగా ఇవ్వాలి. ఇంకా గట్టిగా ప్రజలలో ఉంటున్నాం, ప్రజలలో పనిచేస్తూ ఉన్నాం మేమంతా. అది మా ఎమ్మెల్యే గారి గట్స్. సీసీ కెమెరాస్ ఎలక్షన్స్ అప్పుడు సీసీ కెమెరాస్ మేము హామీలు ఇచ్చినామంట, వాళ్ళకి వేయలేదంట. మీరు ఎక్కడెక్కడ హామీలు ఇచ్చినాం రండి, మేము చూపెడతాం. ఇవాళ ఇవాళ ఆన్లో ఉన్నాయా లేవా? ప్రతి కాలనీలలో ఎవరెవరైతే కాలనీస్లలో సీసీ కెమెరాస్ అడగడం జరిగింది, వాళ్ళకి ఎలక్షన్స్ బిఫోరే కొన్ని సపోజ్ ఎలక్షన్స్ బిఫోర్ కాకుంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండి కాకుంటే కూడా నీకు రిజల్ట్స్ రాకముందే ప్రతి ఒక్క మన దీంట్లో ప్రతి ఒక్క కాలనీలో సీసీ కెమెరాస్ ఆన్ చేసి ఆ కాలనీ వాళ్ళు మెంబర్స్కి అందరూ చూపెట్టడం జరిగింది.
ఏదండి గొప్పతనము? కొంతమంది టెంపుల్స్ మాకు టెంపుల్కి ఇది కావాలి సార్, అది కావాలి సార్, ఎలక్షన్స్ అయినాక నేను ఇస్తాను నేను చేస్తానని ఎలక్షన్స్ ఇప్పుడు కూడా ఆ కమిట్మెంట్ నిలబెట్టుకుంటున్న ఒక ఏకైక ఎమ్మెల్యే మన మర్రి రాజశేఖర రెడ్డి గారు అని ఈ యొక్క పత్రికా విలేకరు సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఇలాంటి ఎమ్మెల్యేని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాకు రావా, మాకు మస్తు మాట ఇంకా మీకనే మేము ఇంకా మేము బస్తీలలో తిరిగిన వాళ్ళు కాందీలలో కాదు. ఓల్డ్ మల్కాజీగిరి అంటే అన్నీ అనుభవించిన వాళ్ళమే. జైళ్ళలో పోయినాము, కొట్టినాము, కొట్లాడినాము, తందులు తిన అన్నీ వేసి అన్నీ చేసే ఉన్నాం మేము. ఏం భయపడేది లేదు. మీరే అన్ని పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ ఒకడు అంటాడు ఖబర్దార్ మా దగ్గరకు వస్తుంది. మేము ఎందుకు వస్తున్నాం ఆయన మీ దగ్గరికి? మీరు మా దగ్గర రాకుండా నేను తెలియజేస్తా ఉన్నా. మీరు మా దగ్గర రాకండి, మాకు అవసరమే లేదు. మీరు ఇలా మీకు సిగ్గు లేకుండా మేము ముందర వస్తుంటే మొక్కలు దాచిపెట్టుకుని పోయే రకం మీరు ఆగిపోయారండి, మేము కాదు. చెప్పుకోవద్దు, సిగ్గు పోతుంది. కొత్త 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 సాంప్రదాయాలు మల్కాజీలో తెలుస్తుంది. లోకల్ లోకల్ అంతా ఒకటైతే ఫ్యూచర్లా, నాన్ లోకల్స్ ఎవరైతుందో కూడా ప్రజలు మల్కాజీ ప్రజలు గట్టిగా గట్టిగా నెక్స్ట్ ఎలక్షన్స్లో చూపెడతాదని కూడా నేను ఈ యొక్క వేదికను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలుస్తాను. పిచ్చివాడు అది ఇది అసలు ఫస్ట్ మీరు నేర్చుకోండి ఎమ్మెల్యే గారికి ఎట్లా గౌరవం ఇవ్వాలో. ఏం మాట్లాడుతున్నాం అనేది ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి. పబ్లిక్లో అనుక్షణం తిరుగుతున్నాడు మా ఎమ్మెల్యే సార్. అంతేకాకుండా నేను ఇంకొక విషయం చెప్దామనుకుంటున్నా. నా డివిజన్లో మేము ఫోటో పెడుతున్నారు, మెమరాండంలు ఇస్తున్నారు, 20 సార్లు ఇచ్చారు, 30 సార్లు ఇచ్చారు అని అంటే 30 సార్లు ఇస్తాము, 100,000 సార్లు కూడా ఇస్తాము. మాకు పనులు జరగాలి, మా పబ్లిక్కి పనులు జరగాలంటే మెమరాండంలు ఎన్నిసార్లు అయినా ఇస్తాం మేము. మెమరాండంలు ఇస్తున్నారు, ఫోటోలు పెడుతున్నారు అని అంటే మీరు మెమరాండంలు ఇవ్వగానే అయిపోదు, ఫోటో పెట్టగానే అయిపోదు, మీకు ఫాలో అప్ ఉండాలని వాళ్ళే చెప్తారు. మరి ఫాలో అప్ అంటే ఏంది? 10 సార్లు ఇవ్వడమే కదా మెమరాండంలు, 20 సార్లు ఇవ్వడమే కదా మెమరాండంలు. ఫాలో అప్ అంటే అదే కదా, మా దృష్టిలో అయితే అదే. ఇక మళ్ళీ మళ్ళీ వెళ్ళి వాళ్ళకి మళ్ళీ కలిసి మేము మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాం. మా రిజర్వాయర్ కోసము మేము ఇప్పుడే కాదు ఎలక్షన్స్ ముందే మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కేటీఆర్ని కల్పించడం జరిగింది. ఆయన దానం కిషోర్ గారితో మాట్లాడి అప్పటికప్పుడు శాంక్షన్ చేయిస్తాను కూడా అని చెప్పేశారు. కాకపోతే దురదృష్టవశాత్తు మా గవర్నమెంట్ రాలేదు. మా గవర్నమెంట్ కనుక వచ్చుంటే ఈ పార్టీకి అక్కడ రిజర్వాయర్ శాంక్షన్ అవుతుండే. మా రిజర్వాయర్ శాంక్షన్ కాలేదు. అయితే మేము పబ్లిక్ కోసము వాళ్ళు పడుతున్న నీటి ఎద్దడి కోసము మేము పాటు పడుతుంటే ఈ అవగాహన లేని పబ్లిక్ ఏం మాట్లాడుతున్నారు? వెళ్తున్నారు, ఫోటో పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీకు ఏం తెలుసు? అసలు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు, నాకు అర్థమవుతుంది. మేము రిజర్వాయర్ కోసము నేను ఎలెక్ట్ అయిన తర్వాత 3 సంవత్సరాల నుంచి స్టాఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడ గచ్చిబౌలిలో 3 సంవత్సరాలు అనిల్ కుమార్ గారు అని చెప్పేసి దాని మీద డిపిఆర్ ప్రిపేర్ చేయించిన డిపిఆర్ ఏదో అసలు ఇక్కడ పెట్టమని చెప్పిన డిపిఆర్ ప్రిపేర్ చేయించిన నేను డిపిఆర్ ప్రిపేర్ చేయించి కష్టపడి నేను ఇంతగనం తిరుగుతుంటుంటే ఒకడేమంటాడు, ఇగో మా కాంగ్రెస్ వాళ్ళు ముందే పోయి ఆల్రెడీ ఫోటో పోయేసి వచ్చి ఫోటో పెట్టారు అని చెప్తున్నాడు. నేను 3 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను ఆ ప్రజల కోసం, నేను గట్టిగా చెప్తా ఈ మాట. ఇట్లాంటివి దాన్ని మాట్లాడడానికి ఇవన్నీ వాళ్ళ ఉనికిని మేము ప్రజలల్లో తిరుగుతుంటుంటే అదే మేము ఏమైపోతామో అని చెప్పేసి పెట్టిన ప్రెస్ మీట్ అని మాత్రం ఇది నేను ఖచ్చితంగా చెప్తున్నా. అంతేకాదు మళ్ళీ మేము ప్రజలకు సేవ చేసుకుంటూ వెళ్తున్నాం. రాజకీయం చేస్తలేము మేము, రాజకీయం చేస్తలేము. ఎదుటి వ్యక్తిని చూపించే ముందన 3 వేళ్ళు మనల్ని చూపిస్తున్నాయి అనేది గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే. 3 వేళ్ళు మనల్ని చూపిస్తున్నాయి. అరే వాళ్ళని ప్రశ్నిస్తున్నాము అని అంటే మనం ఫస్ట్ ఏం చేసినాం పబ్లిక్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ప్రపోజల్ పంపించి మరియు ల్యాండ్ ఎక్కడుంది అని ఐడెంటిఫై చేసి అవన్నీ కూడా ఫాలో అప్ చేసి ఇవన్నీ చేస్తున్నారు. ఇట్లాంటి ఎమ్మెల్యే అంటే ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేస్ పనిచేశారో లేదో వదిలేయండి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఈ సంవత్సర కాలంలో ఎంత పని చేశారో మేము చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అన్ని మీడియాలో వస్తుంది అని మేము ఊరికే ఫొటోస్ పెట్టడం కాదు, మ్యాటర్ కూడా మీరు అందరు కూడా చూస్తున్నారు కాబట్టి అంటే ఎంత ఫాలో అప్ చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యే అయ్యుండి కూడా
సామాన్య లీడర్ అయినట్టు వెళ్ళి పర్సనల్గా ఫాలోఅప్ చేస్తూ పనులు అవుతున్నాయా లేదా మాయంబడి అంటే మేము డిలే మేము వెళ్ళకుండా మమ్మల్ని కాల్ చేసి మమ్మల్ని కూడా వెళ్ళి మీరు వెంబడి ఉండండి అమ్మ అధికారులు వెంబడి ఉండి పనులు చేయించుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఫండ్ మేము వెళ్ళి జోనల్ కమిషన్స్కి ఇచ్చినా కమిషన్కి ఇచ్చినా ఫండ్ ఇచ్చేది కాంగ్రెస్ గవర్నమెంట్. సో వారి చేతిలో ఫండ్ పెట్టుకొని మేము పని చేయించడం లేదు అనడం ఎంతవరకు కరెక్ట్? మరి వారు ఉన్నారు కదా, వాళ్ళ గవర్నమెంటే ఉంది. ఇప్పుడు ఆయన ఎక్స్ఎమ్మెల్యే, ఆయనకి ఏం అధికారం ఉంది? అది ఇప్పుడు ఆయన ఫోన్ చేస్తే ఫండ్ వస్తుందని చెప్తున్నారు. మరి ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఫండ్ ఇవ్వని వాళ్ళు, ఎక్స్ఎమ్మెల్యే ఆయన ఓడిపోయిన ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన ఫండ్ ఎట్లా ఇస్తారు? అది కరెక్టేనా? అసలు ఇది ఎక్కడ పోతుంది అసలు? అంటే మల్కాజీరి అంటే ఇప్పుడు అసలు మేము చెప్తున్నాం కదా, ఇట్లా మల్కాజీరిలో ఉన్న రాజకీయాలు ఏ కాన్షియన్స్లో కూడా లేదు. మేము అంటే కార్పొరేటర్స్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా ఉన్నా కానీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా కానీ ఒకరికొకరు మాట్లాడుకోవద్దు, వెళ్తే ఇంకక్కడ వచ్చి తిట్టేయడం అవన్నీ అసలు అసలు అంటే రాజకీయాల్లో వేరే వేరే పార్టీస్ అయితే వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా పోతారా, ఫ్రెండ్స్ కాకుండా పోతారా? అంటే పాలిటిక్స్లో వేరే పార్టీస్ అయితే ఇంకా కలుసుకోవద్దు, మాట్లాడు, శత్రువులు అయిపోతామా? పార్టీలు అనేది ఎలక్షన్ టైంలో ఉండాలి. ఎవరున్నా ఏ పార్టీ అయినా ప్రజల కోసం పనిచేయాలి. మేమున్నది ప్రజల కోసం పనిచేయడానికి, ఎమ్మెల్యే గారు కూడా ప్రజల కోసం పనిచేయడానికి ఆయన ముందెళ్తున్నారు. వారికి ఇంకా సపోర్ట్ చేయాల్సింది పోయి ఇంకా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం అదంతా మాట్లాడడం అసలు ఎంతవరకు కరెక్టో మాకు అసలు ఏమి అర్థం కావట్లేదు. పనిచేసే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసి వరే బాగా చేస్తున్నారని చెప్తే ఇంకా మాకు ఇంకా కూడా పనిచేయడానికి సంతోషంగా చేస్తాం. కానీ అట్లాంటిది బ్యాక్ స్టాప్ చేయడానికి ఏదో అన్ని పిచ్చి రూమర్స్ అన్ని స్ప్రెడ్ చేయడము ఇవన్నీ చేయడం అసలు కరెక్ట్ కాదు. ఇది ఒక్కటే మేము చెప్తున్నాం. మేము చెప్పుకోని అవసరం లేదు, మా పనిలోనే మీరు చూసుకోవచ్చు మేము ఎంత కష్టపడుతున్నాం అనేది. ఫాలో చేయక దాని అధికారులకు ఒక్కసారి ఇన్స్ట్రక్షన్ చేయకుండా ఆ చెరువు కూడా అన్ని అభివృద్ధి అన్ని అయిపోయింది. ప్రతి సమస్యను మేము రిప్రజెంట్ చేస్తాం. ఖచ్చితంగా ఈ శిఖండి పాత్ర ఎవరైతే పోస్తున్నారు, మాకు అధికారులు సహకరించారు మాకు అర్థమైపోయింది. ఈ శిఖండి పాత్రను పోషిస్తున్న ఎవరో ఆ శిఖండి పాత్రను మాత్రం ప్రజలకు తీసుకుపోతాం. ప్రజలకు తీసుకుపోయి మేము ప్రజల కోసం పనిచేయడం అయినా ఇగో చేయనిస్తలేరు. మరి ఎందుకు చేయనిస్తారో అధికారులు చెప్పాలి. అధికారులు పెండౌన్ చేస్తారంట, ఎవడైనా పని చేస్తామని వచ్చి సీట్లో కూర్చుంటారు కానీ పనిచేసే సిగ్గుమాలి అధికారులు ఎక్కడైనా ఉన్నారా? ఎవరైనా ఊడిగం చేయాలంటే ఇంటికి పోయి ఊడిగం చేసుకోరు, వాళ్ళ ఇంటికి సేవ చేసుకోరు. ఎవరి పోయి చేసుకోవాలంటే ప్రజలకు సేవ చేస్తామని దీనికి ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకుంటూ వీళ్ళన్ని తీసుకుంటూ వాహనాలు సమకూర్చి నిత్యం మీ రక్షణ కోసం ప్రభుత్వం పనిచేస్తుంటే ఆ ప్రజలకు చేయాల్సిన సేవ ఒక వ్యక్తులకు చేసుకుంటూ పోతా ఉన్నారు. వ్యక్తులు చెప్పినట్టు ఆడుతూ ఉన్నారు మీరు. అది ఖచ్చితంగా ఇప్పటికే ఆర్టీఐ రూపకంగా అన్ని పోతా ఉన్నాయి. ఎవరెవరు ఏం చేస్తారో మేము కూడా, ఎందుకంటే ఏ అధికారి వ్యక్తిగతంగా ఎవరికి కాదు, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయయ్యా, మాకు సంబంధం లేదు, మేము మీకు సహకరిస్తామని చెప్తా ఉన్నాం. మీకు సహకరించినప్పుడు నా పని నేను చేయాలి కదా అనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు పోతున్నారు. ఎమ్మెల్యే గారు ఎక్కడ కూడా ఏ అధికారి ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎన్ని దండకాలు ఎన్ని తిట్టలు తిట్టడో అన్ని అవి గాలి రూపకంగా పోయి ఓట్ల రూపకంగా వచ్చి ఇలా గెలిచి ఇక్కడ కూర్చున్నాం. రేపు వచ్చే ఎలక్షన్లో ఇదే రకంగా మీరు ఇట్లా పనిచేస్తే ఖచ్చితంగా 50-70 అయితే 70 లక్ష అవుతుంది. మీరు పబ్లిక్ పని చేయరు, మా ఓటు శాతాన్ని తగ్గిర్రి, మా ప్రజలు సేవ చేస్తలేరనే విషయం ఏదైనా మేము తప్పు చేస్తే తప్పుని ఎత్తులు పెట్టరు. ఎవడైనా తప్పు చేస్తే మనం తప్పు చేస్తే తప్పుడు ఎత్తులు చూపెట్టాలి, తప్పులేదు అంట. కానీ వ్యక్తిగత పెట్టుకొని చెప్పుడు మాటలు, ముఖ్యంగా నేను ఒకటే చెప్తాను, చెప్పుడు మాటలతోని ఇలా అధికారులు ఏదైతే మోసపోతా ఉన్నారో దీనికి ఖచ్చితంగా మూల్యం చెప్పిస్తారు. మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి, ఎవరింటికి కాదు, ఎమ్మెల్యే గారికి సహకరించండి, మల్కాజ్గిరి ప్రజలకు అభివృద్ధికి తోడ్పడండి. మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.